మన మనీ మంత్ర ఛానల్కి అందరికీ స్వాగతం. ఎవరైతే మనీ మంత్రాకి సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ భగవంతుడు అధికమైన సంపద, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం డబ్బులు ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బులు ఎలా నిలబెట్టుకోవాలి, అసలు డబ్బు విలువ అంటే ఏంటో చూద్దాం. మాతృ శత్రు పితా వైరహి హీనభావో ననిర్ధనః నశోకపతే బంధు మధ్యే వంశ మధ్యే బకోళితః. అంటే దీని అర్థం ఏంటంటే, డబ్బు లేకపోతే తల్లిదండ్రులు కూడా శత్రువులు అవుతారంట, బంధువులు కూడా దగ్గరికి రానివ్వరని, భార్య భర్త మధ్య గొడవలు అవుతాయని చెప్పి చెప్పబడిందన్నమాట. కాబట్టి డబ్బులకి ఎంతో విలువ ఉందని దీనికి చెప్పకనే చెప్పారు మన పూర్వీకులు. మీరు సంపాదించే డబ్బులు మీ దగ్గరే ఉండాలి అంటే మీరు మంచి ఆలోచనలతో పాటు ఆధ్యాత్మికత కూడా కలిగి ఉండాలన్నమాట. మనం సంపాదించిన ప్రతిసారి కొంత డబ్బులు వాళ్ళకి ఎవరికైనా సరే అన్నదానాలు చేయటం కానీ, లేదా గోమాతకి ఏమైనా తినిపించటం కానీ ఇలా చేస్తూ ఉండాలన్నమాట. సంఘ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలన్నమాట. ఏదైనా సరే వారానికి ఒకరోజు గోమాతకి మీరు ఆకుకూర కానీ ఏదైనా తినిపించండి. అలా తినిపించిన తర్వాత గోమాత తోకకి ప్రక్క భాగాన, అంటే లక్ష్మీదేవి స్థానం అన్నమాట, ఈ ఫోటోలో కనిపిస్తుంది లక్ష్మీదేవి గోమాత తోక పక్కన ఉంటుందన్నమాట లక్ష్మీదేవి స్థానం. అక్కడ తాకి కనుక దండం పెట్టుకొని మన కోరికలను విన్నవించుకుంటే వెంటనే నెరవేరుతాయని చెప్పి శాస్త్రం చెప్పబడింది. కాబట్టి మీరు ఈ పనిని రెగ్యులర్గా చేయటాన్ని అలవర్చుకోండి. మీరు ఇంకా మంచి ముహూర్తాలు ఏమైనా సరే బిజినెస్లు అలాంటివి ఏమైనా కొత్త పనులు స్టార్ట్ చేసేదానికి ఈరోజు ఉగాది కాబట్టి మంచి ముహూర్తాలు ఈ సంవత్సరంలో ఏమేమి ఉంటాయో చూద్దాం. చైత్ర శుక్ల ప్రతిపదం, వైశాఖ అక్షయ తృతీయ, అశ్విని శుక్ల విజయదశమి, కార్తీక శుక్ల ప్రతిపదం, వీటిలో ఏ ముహూర్తానికైనా సరే మీరు పంచాంగం చూడాల్సిన పని లేదన్నమాట. కాబట్టి మీరు ధైర్యంగా పనులు స్టార్ట్ చేసుకొని చేసుకుంటారని, డబ్బులు బాగా సంపాదిస్తారని నేను కోరుకుంటూ ఈ వీడియోని ఈరోజు మీకు అందరికీ మన తెలుగు ఉగాది శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీరు నా ఛానల్ లైక్ చేసినందుకు చాలా ధన్యుడిని. మీరు నా వీడియో లైక్ చేస్తున్నారు, వాళ్ళందరికీ నేను భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.